పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు ఆయన చిన్నపిల్లవాడు ఇప్పటికి కూడా ఎత్తుకొని ఆడించినంత తేడా ఉంది మా ఇద్దరికి. ఎస్ ఎస్ అందుకనే నాకు ఇప్పుడు కూడా వరుణని రాదు పేరు కప్పుకొని కళ్యాణ్ బాబు వచ్చాడా అనిన తర్వాత కళ్యాణ్ బాబు వరుణ బదులు కళ్యాణ్ బాబుని పిలిచాను కాదే వరుణ్ వచ్చాడని అడుగుతుంటా అంత అలవాటు అయిపోయింది. అంటే అంత ఒకే చోట కలిసి పెరిగాం మాకు. పైగా ఈజ్ వెరీ వెరీ అఫెక్షనేట్ పర్సన్ కళ్యాణ్ బాబు. కాకపోతే విజువల్గాను లేకపోతే తను బయటకు చూపించడు. కళ్యాణ్ బాబు చూపించే ప్రేమంతా లోపల ఉంటుంది. తను ఒక్క మాట మాట్లాడినా అది ఒక 2 టన్నుల ప్రేమ కనబడుతుంటుంది. అలాంటి మెంటాలిటీ నేనేమో కొంచెం బయటకు తెలుస్తుంటాను, తను తెలియదు అంతే. అంటే మన ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఏదన్నా అంటే మనం తట్టుకోలేం కదా. అలాంటిది కళ్యాణ్ గారిని మీరు అంత అభిమానిస్తారు, మీ ఇంట్లో చిన్నపిల్లల్లా చూస్తారు మీరు ఇప్పటికీ కూడా? చిన్నపిల్లల్లాగా చిన్నపిల్లల్లా చూస్తాం కానీ, బట్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ ఐ విల్ కన్సిడర్ హిమ్ యాజ్ మై ప్రెసిడెంట్, మై బాస్, అంతే. ఒక్కొక్కసారి మీకు అనిపిస్తూ ఉంటుందేమో కదా, అదే వేదిక మీద మీరు ఉన్నప్పుడు ఆయన మాట్లాడే స్పీచ్ చూస్తుంటే నా తమ్ముడేనా అని అనిపించిన సందర్భం? అంటే చాలా విషయాల్లో నేను కళ్యాణ్ బాబు ఈజ్ అ హొరీషియస్ రీడర్, హైలీ నాలెడ్జ్డ్. నేను అసలు కళ్యాణ్ బాబు స్పీచెస్కి నేను చాలా పెద్ద ఫ్యాన్. నేను కళ్యాణ్ బాబు స్పీచ్ ఇంచుమించు 85% ఆఫ్ ఈ స్పీచెస్ చూశాను. నేను ఎన్ని గొప్ప విషయాలు చెప్తారంటే నాకు తెలిసినంతవరకు, అంటే ఎవరు ఎన్ని అనుకున్నా ఒక మాట చెప్పగలను, ఈజ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆరేటర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. అండ్ ఇంగ్లీష్లోనూ అద్భుతంగా మాట్లాడగలడు, తెలుగులోనూ అద్భుతంగా మాట్లాడగలడు. నేను ఒక మాట చెప్తాను, తను ఏదన్నా ఒక విషయం చెప్పాడంటే దాంట్లో కూలంకషంగా ఇన్ డీటెయిల్డ్ డెప్త్గా వెళ్ళగలడు. అంత నాలెడ్జ్ ఉంది. తను ఎంతోమంది యాక్టివిస్టులని, సామాజిక వేత్తల్ని, సోషల్ సైంటిస్ట్ని, రకరకాల తరగతుల్లో ఉండే ప్రజల్ని, వివిధ వర్గాలని, ఇలాగ వాట్ నాట్ అందరినీ కలిసి వాళ్ళందరితోటి మమేకమై వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ సమస్యల దగ్గర నుంచి అసలు ఏం చేస్తే బాగుంటుంది, ఎన్ని విషయాలు తను గ్యాదర్ చేసి పెట్టాడు. అందుకనే కళ్యాణ్ బాబు స్పీచ్ ఆల్వేస్ చాలా మోటివేటింగ్గా ఉంటుంది. నేను కళ్యాణ్ బాబు స్పీచ్ చూసి నా తమ్ముడేనా ఇలా ఉన్నాడనేది కంటే కూడా ఇంత గొప్ప స్పీకర్ నా తమ్ముడయ్యేందుకు నేను ఐ ఫెల్ట్ ఓ ఇంత గొప్పగా మాట్లాడే వ్యక్తికి నేను అన్నయ్యన, ఓ గాడ్ ఐఎమ్ వెరీ లక్కీ, అదృష్టవంతుడు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఏదైతే పబ్లిక్లో మాట్లాడతాడో, మీ ఇద్దరం కూర్చున్నప్పుడు ఇలాంటి విషయాలు ఎన్నో చెప్తుంటాడు. అన్నిటికన్నా మీకు చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, తను ఈజ్ హైలీ మోటివేటర్. ఎంత మంచి మోటివేటర్ అంటే, సపోజ్ మనకున్న ఫియర్స్ కానీ కాంప్లెక్సెస్ కానీ ఏమైనా ఉంటే కళ్యాణ్ బాబుతో ఒక గంట కూర్చో, ఒక 10 నిమిషాలు కూర్చుంటే చాలు, బ్రష్ ఆఫ్ చేస్తాడు మనకి. యా వీ కెన్ డూ ఎనీథింగ్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ క్రియేట్ చేయగలడు. ఇట్స్ ఎ ట్రూ లీడర్ క్వాలిటీ అది. సో నేను యాజ్ ఏ నేను ఒకవేళ కళ్యాణ్ బాబుకి అన్నగానో లేదా తోడుపుట్టినోడుగా పుట్టకపోయినా కూడా, ఇఫ్ ఐ ఆమ్ ఎ నార్మల్ ఏపీ సిటిజన్, నేను ఇప్పటికే కళ్యాణ్ బాబు చాలా స్ట్రాంగెస్ట్ అనుచరునిగా అయి ఉండేవాడిని. ఆ విషయంలో డౌటే లేదు. ఈవెన్చువల్లీ ఐఎమ్ ఏ బ్రదర్ అండ్ ఇట్స్ బెట్ ఇంకొంచెం అదృష్టం అనిపిస్తుంది నాకు. అంటే ఒకవైపు సినిమాలు, ఇంకోవైపు రాజకీయాలు, ఈ బ్యాలెన్స్